సాధారణంగా ప్రతి నెలలో పండుగలు వస్తాయి కానీ కార్తీక మాసం అంటే అన్ని రోజులు పర్వదినాలే చాలా పవిత్రంగా భావించే నెల ఇది ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరుస్తుంది కార్తీక మాసం శివారాధనకు చాలా ముఖ్యమైనది శివునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం ఇది ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఈ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో భక్తులంతా నిత్యం భోళాశంకరుణ్ణి స్మరిస్తూ ఉండడం మంచిది కార్తీక మాసమంతా ఆధ్యాత్మికత కనిపిస్తుంది జన్మ జన్మల పాపాలను హరించి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకం స్నాన దాన జపాలు పూజలు వన భోజనాలు దీపాలు ఈ కార్తీక మాసంలో చేయవలసిన నిత్య పూజలు ఈ నియమాలు పాటించడం వల్ల ముక్కంట అనుగ్రహం పొంది తరించవచ్చు ఈ కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్య పూజా విధానాలేంటో తెలుసుకుందాం భక్తులంతా మహాశివుని అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తల స్నానం చేసి శివాలయాలకు వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి అప్పుడే ఆ ముక్కంటి కటాక్షాలు పొందవచ్చు ఈ కార్తీక మాసంలో దేశం నలుమూలల శివాలయాల్లో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వదళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు మహాశివునికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివారాధన చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడు కార్తీక దీపానికి చాలా విశిష్టత ఉంది కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినది పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే నిత్యం ముఖద్వారానికి ఇరువైపులా సాయంకాలం వేళల్లో దీపాలు వెలిగిస్తే మంచిది శివాలయ ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక సోమవారాలు చాలా పవిత్రమైనవి సోమవారం కార్తీక మాసం రెండూ కూడా శివునికి ప్రీతికరమైనవే కాబట్టి కార్తీక సోమవారాల్లో సాయంకాల సమయంలో శివాలయంలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం నువ్వుల నూనె ఆవు నెయ్యి కొబ్బరి నూనె నెయ్యి అవిస నూనె ఇప్ప నూనె ఆముదం ఏదైనా సరే దీపం వెలిగించడానికి వాడవచ్చు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది కార్తీక మాసంలో ముప్పై రోజుల్లో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి రోజు తప్పకుండా దీపం పెడితే మంచిది అంతేకాదు కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఉపవాసం ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేసిన వాళ్ళు ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని కార్తీక పురాణంలో తెలుపబడింది కార్తీక సోమవారము లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం మంచిది ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని నుంచి గంధం అక్షతలు పుష్పాలతో పూజించాలి అనంతరం పండితుడు ను సత్కరించి అందరూ భోజనం చేయాలి ఈ నియమాలను పాటిస్తూ ఉంటే శివానుగ్రహం కలిగి సర్వ పాపములు నశిస్తాయి వనభోజన కార్యక్రమాలు నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలే చెప్తున్నాయి పౌర్ణమి రోజు ఆవు నెయ్యితో తడిపిన దారపు ఒత్తులతో దీపాలు వెలిగించి తులసి కోట చుట్టూ పదకొండు ప్రదీక్షణలు చేసి పరమాన్నము నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి హారతనివ్వాలి నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి